నమస్తే అండి. కరోనా వైరస్ గురించి వాట్సాప్లో కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి, వాటిని నమ్మద్దు. ఇప్పటికీ ఇండియాలో 724 పాజిటివ్ కేసెస్ వచ్చినవి, 67 తగ్గిపోయినవి, అంటే 67 మందికి తగ్గిందండి. ఎవరైతే ఫస్ట్ పాజిటివ్ కేసు వచ్చిందో అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. సో దీనికి మనం వరీ కావక్కర్లేదండి, కానీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకపోతేనే మనకి ఇబ్బంది. సో 67 మందికి తగ్గిపోయిందంటే ఆ వైరస్ ఇమ్యూనిటీ సిస్టమ్ మన లోపల బలంగా ఉంటే ఆ వైరస్ మనల్ని ఇబ్బంది చేయదు. సో మనం తీసుకునే తిండిని బట్టి, మనం మంచి ఫుడ్ తీసుకుంటే. సో దీంట్లో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఏ. సి అంటే నిమ్మకాయ రసం. సో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి మజ్జిగలో కొద్దిగా నిమ్మకాయ పిండుకుని మనం తాగచ్చు. సో లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే, సో ఎక్సర్సైజ్, అలాగే 3 టిప్పులు చెప్తానండి. ఎవరైతే మార్కెట్కి వెళ్తున్నారు, ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకెళ్ళండి అండ్ మాస్క్ కంపల్సరీ. అంటే మాస్క్ ఎందుకు వేసుకోమంటున్నారంటే డాక్టర్లు, అక్కడ మనం 6 ఫీట్ దూరంగా ఉన్నా కూడా ఒక్కోసారి ఆ గుంపులోంచి అటు నుంచి అటు వెళ్తాం కాబట్టి మనకి అది ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని వెళ్ళొద్దండి, చక్కర రబ్బర్ బ్యాండ్ కట్టుకుని వెళ్ళండి. అలాగే 2 టిప్, ఇంటికి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోండి, డెటాల్. సపోజ్ ఇదే ఇది ఉంది, ఏది మన వాటర్ ఉంది, డెటాల్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ 2-3 డ్రాప్స్ వేయండి కొద్దిగా వాటర్ తీసుకొని. మీ సెల్ ఫోన్ని శుభ్రంగా తుడుచుకోండి, ఇది చాలా అవసరం. సెల్ ఫోన్ని శుభ్రంగా ఎందుకు తుడుచుకోమంటున్నామంటే మనం మార్కెట్కి వెళ్ళినా కూడా మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వచ్చించావు అదే, అది లేకపోతే మనం ఉండలేము కదా. సో ఈ 3 టిప్, ఇంటికి వచ్చాక శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి, కుదిరితే డెటాల్ వేసుకున్న వాటర్లు వేసుకున్న శుభ్రంగా ఆ కాళ్ళు కూడా కడుక్కోండి, గోళ్ళతో సహా మీరు చేతులు కూడా కడుక్కోవాలి. ఇది జస్ట్ ప్రికాషన్స్, ఓకేనండి. సో నెక్స్ట్ నేను ఒక చిన్న వెబ్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. వెబ్ స్టోరీ అంటే తెలుసు కదా, అంటే వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రావట్లేదు, ఎందుకంటే అన్నీ ఇదైపోయింది కాబట్టి, ఆపేశారు కాబట్టి. సో వెబ్ స్టోరీస్ 5 మినిట్స్ ఉంటుందండి, మంగళవారం శుక్రవారం ఫేస్బుక్లోను యూట్యూబ్లోను అప్లోడ్ చేస్తాను. ఇది నేను రాసిన స్టోరీసే, ఎక్కడ కాపీ కొట్టిన స్టోరీస్ కాదు. అలాగే 4 నిమిషాలు అయిపోయిందండి, ఇంకో 2 నిమిషాలు ఒక కథ చెప్తాను. అయితే 2 నిమిషాలు అవుద్ది, కానీ అవ్వకపోతే మట్టికి నెక్స్ట్ టైం ఈ కథను చెప్పి అప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చే టైం లేదు కాబట్టి నేను నా వెబ్ సిరీస్ స్టోరీ లైన్ చెప్పేస్తాను. ఇట్ ఈజ్ సస్పెన్స్ అండ్ ఏ లవ్ స్టోరీ. ఇది జరిగిన కదండి, ఇది యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ స్టోరీసే. సో యాక్చువల్గా అందరూ స్టోరీస్ రాస్తారు, నేను రాశాను, కానీ ఇప్పుడు మీకు ఒకటి నా దగ్గర 10-15 స్టోరీలు ఉన్నాయండి. దీంట్లో నేను ఒక స్టోరీ చెప్తాను, ఓన్లీ 5 మినిట్సే తీసుకుంటాను. మంగళవారం శుక్రవారం మీకు కంపల్సరీ నా ఫేస్బుక్లోను నా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. నచ్చితే లైక్ కొట్టండి,
షేర్ చేయండి. థ్యాంక్ యూ.